హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే వెళ్ళిపోతున్నాము రామేశ్వరానికి. సో మనమైతే ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే ఫైనల్లీ అయితే రీచ్ అయ్యాము. ఇదిగోండి ఖమ్మం రైల్వే స్టేషన్. చుట్టూతర అయితే షాపింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనమైతే ఇక్కడైతే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఇదైతే మన ఖమ్మం రైల్వే స్టేషన్. ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి అయితే మనమైతే ట్రైన్ ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాము. మనమైతే ఈరోజు అయితే ఇక్కడ నుంచి చెన్నై అయితే వెళ్ళిపోతున్నాము జీటీ ట్రైన్కి. రైల్వే స్టేషన్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. మనం అయితే ఇక్కడ నుంచి అయితే జీటీ అయితే వెళ్ళిపోతున్నాము. జీటీ ఎక్స్ప్రెస్ వచ్చి 12616. ఇది ఢిల్లీ నుంచి వస్తుంది ఈ ట్రైన్. సో ఢిల్లీ నుంచి అయితే చెన్నై సెంట్రల్కి అయితే వెళ్తుంది. సారీ, చెన్నై ఎగ్మోర్. సో మనకు వచ్చేసి S2. సో ఇది మినిమమ్ 500 కిలోమీటర్స్ దాకా అయితే జర్నీ అయితే ఉంటుంది చెన్నై దాకా. సో చెన్నై నుంచి అయితే 2 ప్లాన్స్ అయితే ఉన్నాయి, మదురై ఒకటి, రామేశ్వరం ఒకటి. ఏది వీలుంటుంది అయితే వెళ్ళిపోదాం మనం. మన ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే మొత్తం అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో ఎందుకు అంటే ఇక్కడైతే మొత్తం అయితే రూమ్స్ కానీ వీటికి సంబంధించినవి ఉంటాయి కదా రైల్వేవి, సో అవైతే నిర్మాణం జరుగుతుంది. ఏసీ రూమ్స్ కూడా ఇక్కడైతే అవైలబిలిటీ అవ్వడానికి అయితే నెక్స్ట్ నుంచి అయితే ఉంటుంది. ఇదైతే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. తమిళనాడు ఎక్స్ప్రెస్ మనం ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు అయితే ఈ ట్రైన్ అయితే మనం వచ్చేసినాము. తమిళనాడు ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ అయితే తమిళనాడు అయితే వెళ్ళిపోతుంది. మనం అయితే చెన్నై వెళ్ళిపోవాలి. సో ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. 12621 విశాఖపట్నం వెళ్ళి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళి గోదావరి ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్ అయితే ఇలా జరిగింది. ఫైనల్లీ మన జీటీ అయితే వచ్చేసింది ట్రైన్. చూసారు, దీని ఇంజిన్ అయితే డిఫరెంట్ ఉంది. మన ఆజీవ్ అమృత మహోత్సవ్ 75. సో మన గ్రాండ్ మనది అయితే S2 కోచ్. అదైతే మన ట్రైన్ ఫైనల్ అయితే వచ్చేసింది. మన S2 కోచ్ అయితే వెళ్ళిపోవాలి. S2 కోచ్కి అయితే S2 కోచ్ అయితే చాలా ముందుకు అయితే వచ్చేసింది. S2 కోచ్ చాలా ముందుకు వచ్చేసింది. S2 కోచెస్ ఇవన్నీ ఏసీ కోచెస్. అంతా కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల అయితే కోచ్ పొజిషన్స్ అయితే ఇవ్వట్లేదు. సో మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంది. వెనకాల ఉన్నది మన S2 స్లీపర్ కోచ్. సో ఇది వేసేస్తాను మన S2. మనదైతే S2 కోచ్. మనం కూడా ఫైనల్ ట్రైన్లోకి వచ్చేసాము ట్రైన్లోకి. సో మనదైతే S2 కోచ్. ట్రైన్ అయితే ఖాళీగా అయితే ఉన్నది. సో మనం అయితే చూడాలి విజయవాడలో ఏమైనా ఫుల్ అవుతుంది అనేది. ఖమ్మంలో అయితే వచ్చేసినాము. ఖమ్మంలో అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇది రేపు మార్నింగ్ 5 to 6కి అయితే చెన్నై అయితే చేరుకుంటుంది. ఇది ప్లాట్ఫామ్ నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ స్టేషన్ ఖమ్మం రైల్వే స్టేషన్ మాత్రం మొత్తం అయితే కన్స్ట్రక్షన్స్లో ఉన్నది. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. ఇది కూడా నుంచి చాలా ట్రైన్స్ అయితే వెళ్తాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇటు సైడ్ అయితే చాలా వెళ్తుంది. చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. చాలా మటుకు ట్రైన్స్కి అయితే ఇక్కడైతే స్టాప్ ఉన్నది. బాయ్ బాయ్ ఖమ్మం, మళ్ళీ అయితే వచ్చేస్తాను. ఖమ్మం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇది. మన ఇక్కడ చెందిపోయినాము. ఇక్కడైతే ఒక అబ్బాయి కింద పడిపోయినాడు. అంతా అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది మొత్తం. నెక్స్ట్ ఒక కొద్ది రోజుల్లో అయితే ఇదంతా రేంజ్లో అయితే అవుతుంది కన్స్ట్రక్షన్. ఇదిగోండి ఖమ్మం. బాయ్ బాయ్ ఖమ్మం. ట్రైన్లో అయితే సింక్ చూడండి ఎలా ఉందో మురికి పట్టి. సో వాష్రూమ్కి అయితే ట్రై చేద్దాం. వాష్రూమ్ అయితే స్మెల్ వస్తుంది. వాష్రూమ్ అయితే గడి పనిచేయడం పనిచేయట్లేదు. వాష్రూమ్ మురికి పట్టిపోయింది. స్మెల్ వాష్రూమ్ అయితే స్మెల్ వస్తుంది దారుణంగా అయితే ఉంది. పైన అయితే ఎక్కేసాను. మన సీట్ అయితే ఇది. సో ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది. ట్రైన్ మనం అయితే ట్రైన్లో అయితే పడుకుందాం ఇక. సో రేపు మార్నింగ్ అయితే లెగ్సెస్ అయితే చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి అయితే మధురై అయితే వెళ్ళిపోదాము. బై ఫ్రెండ్స్. మనకైతే ఆ బెత్ నుంచి అయితే సైడ్ లోయర్కి అయితే వచ్చాను. సైడ్ లోయర్ అయితే దొరికింది హ్యాపీగా అయితే. సైడ్ లోయర్కి వచ్చేసి అయితే పడుకున్నాము. ఇదంతా ఫుల్ అయింది. ఇదిగోండి పక్కన ఇంకో ట్రైన్ చూడండి. అది లోకల్ అనుకుంటా. ప్యారలల్ పొజిషన్లో వెళ్తుంది. అది దూసుకొని పోతుంది. అది అసలు ఆయన కూడా అట్లా ప్రతి స్టాప్లో ఆపుతాడు. మన ట్రైన్ ఏంటంటే స్టేషన్ వచ్చే ముందు అయితే చిన్నగా పోనిస్తాడు. మంది 5 కానీ వెళ్లాల్సిన ట్రైన్ 6 అయింది. బట్ ఏంటంటే స్పీడ్ అయితే లాగించింది. 2 గంటల లేట్ ఉంది. అదిగోండి అక్కడ చూస్తున్నారు కదా, అదైతే చెన్నై హైకోర్టు. అది అయితే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 6. ఇదిగోండి మన ట్రైన్ అయితే పక్కన ఉంది. యువతలు ఇంకో ట్రైన్ అయితే ఉంది బెంగళూరు సిటీ వెళ్ళే ట్రైన్. సో మనం అయితే బస్ స్టాప్కి అయితే వెళ్ళేసి అయితే అక్కడ నుంచి బస్ ఎక్కేసి అయితే వెళ్తాము. సో
మనకైతే ఇక్కడ నుంచి అయితే ట్రైన్ ఉంది, బట్ ఏంటంటే 9:45 అయితే ఆ ట్రైన్ అయితే ఉంది. సో మనమైతే బస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం, చూద్దాం బస్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే కలింగ ఘట్ అండ్ సంథింగ్ ఉంది స్టేషన్, వెయిటు మెట్రో స్టేషన్. మనమైతే మెట్రో ఎక్కి అయితే కోయంబీడ్ అయితే వెళ్ళిపోదాం. కోయంబీడ్ నుంచి అయితే బస్సెస్ ఉంటాయి అని అయితే చూశాను. సో అలా అయితే కోయంబీడ్ అయితే వెళ్ళిపోయేసి అక్కడ నుంచి అయితే మెట్రో ఎక్కేసి ఇక్కడ నుంచి అయితే మెట్రో ఎక్కేసి కోయంబీడ్ అయితే వెళ్ళిపోదాము. స్టేషన్ నుంచి అయితే డైరెక్ట్గా అయితే మెట్రోకి ఇచ్చేసేయండి. సో చెన్నై మెట్రో వే టు చెన్నై మెట్రో స్టేషన్. సో బైక్ అయితే కిందకి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే అండర్ గ్రౌండ్ మెట్రో అనుకుంటా మొత్తం. నేను ఫస్ట్ టైం తగ్గటం ఇది, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. అండర్ గ్రౌండ్ మెట్రో ఇదంతా స్టేషన్. సో ఈ కింద అయితే ఉన్నాయి, మనకాడైతే హైదరాబాద్ అయితే పైన ఉంటాయి కదా. సో ఇక్కడైతే అండర్ గ్రౌండ్ ఇవైతే డోర్స్ మెట్రో ట్రైన్ వచ్చినప్పుడైతేనే ఓపెన్ అవుతాయి. అలా మెట్రో వచ్చినాక అదైతే డోర్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అది ఆగిన తర్వాత అయితే డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి చూడండి. సో అవి డోర్స్ ఓపెన్ అయితే అలా వెళ్ళిపోతాయి. చెన్నై మెట్రో మాత్రం బాగుంది, 2 మినిట్స్లో అయితే మన ట్రైన్ అయితే వస్తుంది మెట్రో. సో మనం అదైతే ఎక్కేసి వెళ్ళిపోదాము. ఇదైతే జస్ట్ 24 రూపీస్లోనే అయితే మనకు వస్తుంది టికెట్. ఇక్కడ నుంచి అయితే మనం మెట్రో ఎక్కితే కోయంబీడ్ అయితే వెళ్ళిపోదాం. మెట్రో అయితే వచ్చింది. డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి కదా. సో మనం అయితే మనకి అయిపోతాము. సార్లో అయితే ఈ మెట్రో అయితే లేదు, చాలా ఖాళీగా ఉంది. చాలా మనకైతే సీట్ వెంటనే ఎక్కగానే దొరికింది. చాలా బాగుంది ఈ మెట్రో ట్రైన్లో కూడా జర్నీ చేయటం, మనకి నచ్చింది చాలా. ఎక్కువ సగం దూరం ఏంటంటే లోపల అండర్ గ్రౌండ్లో ఉంది, సగం అయితే పైన కూడా ఉంది ఈ మెట్రో. జర్నీ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనం బస్ స్టాప్కి వెళ్ళేసి అయితే బస్సు చూసుకోవాలి. సో ఇటు సైడ్ ఉంటే అయితే తెలియదు బస్సెస్. చెన్నైలో అయితే బయట అయితే వర్షం అయితే వస్తుంది. సో మనం అయితే ఇటు వెళ్ళాలో అయితే ఇవి అర్థం కావట్లేదు, చూద్దాం. మనం అయితే ఇక్కడ కోయంబీడ్కి అయితే వచ్చిన కోయంబీడ్లో అయితే దూలు తిరిగిపోతుంది ఇక్కడ. సో మనకేంటంటే బస్సెస్ తెలియదు కదా. సో మనం అయితే చూసుకొని అయితే వెళ్ళిపోవాలి. జనరల్ అయితే తీసుకున్నా, జనరల్ అయితే అస్సలు ఖాళీ లేదు. సో టీసీ వస్తే మాత్రం అడిగేసి అయితే దీంట్లోకి ఎక్కుదామని అయితే చూస్తున్నా. ఇప్పుడైతే టీసీ వాళ్ళు అయితే రాలేదు. ఫైనల్లీ మన ట్రైన్ అయితే చెన్నై ఎగ్మోర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనం అయితే ఇక్కడ నుంచి అయితే మదురై అయితే వెళ్ళిపోతున్నాము. ఇది ఈ ట్రైన్ కోసం అయితే నేను నానాక తంటాలు పడ్డాను, బస్సు చూసుకున్నాను, బస్సులు దొరకలేదు. సో అలా ఫైనల్ అయితే ట్రైన్కి అయితే ఎక్కేసాను. టీసీతో మాట్లాడుకుంటే మాత్రం మనకైతే 500 రూపీస్ ఛార్జ్ చేశారు. జెన్యున్గా ఉన్నాడు టీసీ మాత్రానికి, నెంబర్ 1 టీసీ. సో మనకైతే ఒక టోకెన్ అయితే ఇచ్చాడు. ఎక్స్ట్రా ఛార్జ్ అయితే రూపాయి కూడా తీసుకోలేదు మనకైతే, చూసారా. టోటల్ అమౌంట్ అయితే రాసేసి మరీ ఇచ్చేసిండు. అప్పర్ బెర్త్ అయితే ఇచ్చిండు మనకైతే. ఇది అంటే ప్రీమియం రాత్రాల కింద అయితే బుకింగ్ చేసి అయితే ఇస్తారు టికెట్. సో మనకైతే 5-10 రూపీస్ ఛార్జ్ అయింది విత్ ఎక్స్ట్రా టికెట్ కూడా, 160 రూపీస్ టికెట్ అది. సో టోటల్ 560 రూపీస్. వర్తబుల్ బస్సెస్ అయితే చాలా ఘోరంగా తిరిగినా, బస్సెస్ అయితే ఏమీ దొరకలేదు. ఎప్పుడైనా వస్తే మాత్రం బుకింగ్ చేసుకుని అయితే రండి. పోయినసారి బుకింగ్ చేసుకున్న ఆ ప్రాబ్లం అయింది, ఈసారి బుకింగ్ చేసుకోకుండా ఉంటే ఈ ప్రాబ్లం అయింది. కన్ఫామ్గా అయితే బుకింగ్ చేసుకొని అయితే ఉండండి, కొంచెం మొత్తం బాగుంటుంది. ఈ ట్రైన్ చూసారు ఎంత ఫాస్ట్ అయితే వెళ్ళిపోతుందో మనకైతే, చాలా ఫాస్ట్ అయితే వెళ్ళిపోతుంది. టైం టు టైం అయితే రీచ్ అవుతుంది స్టేషన్. చూడండి ట్రైన్స్ని అయితే వాష్ చేస్తున్నారు. ఈసారి ఎలా వాష్ చేస్తున్నారో కూర్చోసి నేను నీట్గా అయితే కడుగుతున్నారు, కార్లు కడిగినట్టు. చూడండి ఓన్లీ ఏసీ కోచెస్ని అయితే వాష్ చేస్తున్నారు అనుకుంటుంది. ఫైనల్ అయితే ట్రైన్ తంబరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. తంబరం రైల్వే స్టేషన్ ట్రైన్ అయితే ఫుల్ అయింది. తంబరం రైల్వే స్టేషన్లో జనం అయితే క్రౌడ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి అయితే మనకి 24 కిలోమీటర్స్ చెన్నై నుంచి తంబరం రైల్వే స్టేషన్కి. దీంట్లో కూడా 10 ప్లాట్ఫామ్స్ దాకా ఉన్నాయి మొత్తం.
ఇది కూడా ఒక పెద్ద రైల్వే స్టేషన్. ఇది కూడా చెన్నై తర్వాత ఎదురు అయితే వేరే ఇంకో ట్రైన్ అయితే వస్తుంది లోకోమోటివ్. రైల్వే స్టేషన్ అంటే మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇది వేరే ఇంకో లోకోమోటివ్ అయితే ఇక్కడ ఉన్నది. ఇది కూడా పెద్ద రైల్వే స్టేషన్. ఎందుకు అంటే ఇక్కడ చాలా ట్రైన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా మన సైడ్ కూడా ఉన్నాయి, ఖమ్మంకి కూడా ఇక్కడ నుంచి అయితే ట్రైన్స్ అయితే ఉన్నాయి. బస్ కోసం పోయి మళ్ళీ ట్రైన్లోకి ఎలా వచ్చాడు అనేసి మీరు అనుకుంటున్నారా? నేనేంటంటే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్కి అయితే వెళ్ళాను, కోయంబీడు బస్ స్టాప్కి. అక్కడ నుంచి సిఎస్ఎంటీ సంథింగ్ బస్ స్టాప్ అయితే ఉంది, అక్కడికి పోయాను. బట్ ఏంటంటే అక్కడ నుంచి అయితే బస్సెస్ అయితే ఉండవంట, ఎలాంటి బస్సెస్. అక్కడ నుంచి ఇంకో చాటికి బొమ్మని చెప్పారు, 40 కిలోమీటర్లు ఉందన్నారు. ఇదంతా ఎందుకు అని చెప్పేసి అయితే వెనక్కి వచ్చేసి మెట్రో ఎక్కేసి మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసి ఈ ట్రైన్ అయితే ఎక్కారు 9:45కి. అటు పోయి ఇటు వచ్చే లోపల మాత్రం దోలు తీరిపోయింది, నాకైతే ట్రైన్ ఫుల్ అయిపోయింది. అయితే మామూలుగా లేదు రైల్వే స్టేషన్. చూసారా అంత లొకేషన్ అయితే ఒరేంజ్లో ఉంది. ఈ రైల్వే స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ నెంబర్స్ అయితే 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. చెంగల్పట్టు జంక్షన్ ఇది. ఈ స్టేషన్ వచ్చేసి చెంగల్పట్టు. చెంగల్పట్టు యుద్ధం జరిగింది అని చెప్పేసి ఉన్నది కదా మన స్టడీలో. సో ఇది ఊరు చెంగల్పట్టు. సో ఇక్కడైతే 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక జంక్షన్ ఇక్కడ రైల్వే స్టేషన్. ఈ నదులన్నీ సముద్రానికి దగ్గరలో ఉండటం వల్ల ఓన్లీ వీళ్ళు గేట్లు ఎత్తినప్పుడు మాత్రం సముద్రంలోకి వాటర్ వదిలినప్పుడు మాత్రానికి ఈ నదిలోకి అయితే వాటర్ వస్తాయి. చూసారా వాటర్ అయితే చుక్క అయితే లేవు, మొత్తం ఇసుక ఉంది. అదే చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి అయితే గురువయ్యార్ ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మనకైతే తేజస్ ఎక్స్ప్రెస్ చూసుకుంటే మాత్రం దొరకలేదు, మా అందులో రిజర్వేషన్ అయితే ఖాళీ లేదు. ఇది కూడా లేదు. జనరల్ కోచ్ అయితే జనరల్ టికెట్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి. జనరల్ టికెట్ వచ్చేసి 160 రూపీస్ అయితే పడింది. ఇది ఎక్స్ప్రెస్, మెయిల్ ఎక్స్ప్రెస్. సో మనకైతే ఈ ట్రైన్ వచ్చేసి 160 రూపీస్. సో రిజర్వ్ జనరల్ అయితే అస్సలు ఖాళీ లేదు. సో మనం అయితే టీసీ తోటి అయితే మేనేజ్ చేసేసుకొని మనీ పే చేసేదే ఫైన్ పే చేసేదైతే మనకి సీట్ ఇచ్చేసిండు. సో ఇక్కడ నుంచి అయితే మధురై అయితే వెళ్ళిపోతున్నాం. మధురై వెళ్ళిన తర్వాత అయితే మనం అయితే టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి అయితే మనం అయితే రామేశ్వరానికి అయితే వెళ్ళిపోవాలి నైట్కి. ఎందుకంటే మనకి టైం లేదు, టైం కూడా చెప్పాలి అంటే మాత్రం రావట్లేదు. మీల్ మారుతా ఊరు పేరు చూసారా, అన్ని విలేజెస్ లాగానే ఉన్నాయి. ఇవన్నీ చెట్లు మాత్రం చాలా ఉంది, గ్రీనరీ బాగుంది. రైల్వే స్టేషన్ కూడా మీల్ మారుతా ఇప్పటిదాకా అయితే మా చాలా అద్భుతంగా జరిగింది. హీట్ అయితే ఉందనుకున్నా, మంచిగా అయితే వరుణుడు అయితే మరి మీద కరుణించాడు. వర్షం అయితే బియ్యబచ్చంగా దంచి కొడుతుంది. సూపర్ అంటే సూపర్ ఉన్నది లొకేషన్ కూడా. పెన్నడం చూసారండి, చాలా డిఫరెంట్గా ఉంది నేమ్. చూసారా ఇంకో బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా చూసారా చెట్లు చేమలు తప్ప ఏమీ లేవు. ఒక అవతల ప్రక్క అయితే బ్రిడ్జ్ ఉంది ఒకటి, అది చాలా కిందకు ఉంది. ఇందులో అయితే ఇసుక తప్ప చెట్లు తప్ప ఒక్క చుక్క అయితే నీరైతే లేదు. చాలా బాగుంది, పెద్ద బ్రిడ్జ్ ఇది కూడా. మనం స్లీపర్ క్లాస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. మనం జనరల్ టికెట్ అయితే తీసుకున్నాం. మనం జనరల్ టికెట్ వచ్చేసి అయితే 160 రూపీస్ అయితే ఛార్జ్ అయింది జనరల్ టికెట్. సో మనం టీసీని అయితే మేనేజ్ చేసేసుకొని అయితే స్లీపర్లో అయితే వెళ్ళిపోతున్నాము. బట్ ఏంది అంటే ఫుడ్ మాత్రం ఏమి లేకుండా ఉంది. సో చాలా ఇబ్బంది అయితే ఉంది జర్నీ. తిరుచనపల్లి జంక్షన్కి అయితే వచ్చింది. తిరుచనపల్లి వినే ఉంటారు మీరు. దీని తర్వాత అయితే కొడైకెనాల్ జంక్షన్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 16127 ట్రైన్ నెంబర్ వచ్చేసి. సో ఇదైతే చెన్నై ఎగ్మోర్ టు గురువయ్యార్ అయితే వెళ్తుంది ఈ ట్రైన్. ట్రైన్లో మెయింటెనెన్స్ విషయానికి వస్తే మాత్రం మంచిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. వాష్రూమ్స్ కానీ అంతా చాలా బాగుంది. చెస్ట్ మిస్ కడ్డీగా తగిలేదు, ఫోన్ అయితే గల్లంత అయ్యేది. సో ఇది సిచ్యువేషన్. వాష్రూమ్స్ అయితే చాలా మెయింటెనెన్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. స్లీపర్ క్లాస్ నిన్న మనం జీటీకి వచ్చాం కదా, చెండాలంగా ఉన్నాయి వాష్రూమ్స్, స్మెల్ వచ్చినాయి. ఇదైతే చాలా బాగున్నాయి ఈ ట్రైన్లో మాత్రానికి. మీరైతే వస్తే మాత్రం కన్ఫామ్గా అయితే రిజర్వేషన్ చేసుకుని అయితే రండి. ఎందుకు అంటే జనరల్లో అయితే
దారుణంగా ఉంది సిచ్యువేషన్, ఫుల్ అయిపోయింది. నేను 1 అవర్ ముందు వచ్చినా సరే ఫుల్ అయిపోయింది. యాక్చువల్లీ బస్సు పోతా అని పోతే మా రైల్వే స్టేషన్ నుంచి ఆ బస్సులు ఉండే బస్ స్టాండ్కి అయితే 50 కిలోమీటర్స్ ఉంది. ఆటో వాడు హాస్టల్ అడుగుతాడు, అందుకే సో మనం అయితే అక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ రిటర్న్ వచ్చేసి ట్రైన్కి వస్తే జనరల్ ఫుల్ అయింది. సో మనకి టీసీ దేవుళ్ళకి కనబడైతే మనకైతే ఇచ్చింది, ఫస్ట్ లేదన్నాడు, తర్వాతకి అయితే ఇచ్చేసింది. ఇది ఫైనల్లీ ట్రైన్ అయితే తిరుచిరపల్లి జంక్షన్కి అయితే వచ్చింది, తిరుచిరపల్లి. సో ఈ నేమ్ అయితే మన వాళ్ళు వినే ఉంటారు దాదాపు, తిరుచిరపల్లి. లోకల్ ప్యాసింజర్ ట్రైన్స్ అయితే అయితే ప్యాసింజర్ ట్రైన్స్ రంగు అయితే డిఫరెంట్ ఉన్నాయి. సో అక్కడ ఒకటి ఉన్న అక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ కూడా ఒకటి ఉన్నది, తిరుచిరపల్లి. అది ఉన్నది ట్రైన్. సో ప్లాట్ఫామ్ అయితే అవతల పక్క అయితే వస్తుంది. ఇంత నీట్గా ఉందో చూడండి, రైల్వే స్టేషన్ మాత్రాన్ని చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. తమిళనాడులో ట్రైన్స్ అంతే నీట్గా ఉన్నాయి, సో ఇవి ఇంత నీట్గా అయితే ఉన్నాయి మెయింటెనెన్స్. ఇంకో ఈ ట్రైన్ చూడండి, నా తెలిసి ఇది ప్యాసింజర్ ట్రైన్ అనుకుంటా, ఇది ప్యాసింజర్ ట్రైన్ అనుకుంటా. జనాలు మాత్రం ఎవరు లేదు, ఖాళీగా ఉన్నది ట్రైన్. సో క్లీనింగ్ అయితే చూడండి, ప్రతి ట్రైన్లో అయితే క్లీనింగ్ అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారు. ట్రైన్ అయితే తిరుచిరపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. ఇక్కడైతే ఏమో ఉన్నాయి సమస్యలు, చూద్దాం ఏమైనా తీసుకుందామా. లెమన్ రైస్ అయితే తీసుకున్నాను 30 రూపీస్ తిరుచిరపల్లి రైల్వే స్టేషన్లో. ఇది జంక్షన్ కాబట్టి ఇక్కడైతే ట్రైన్ అయితే ఒక 10 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. సో మనం అయితే ఇక్కడ స్టేషన్లో అయితే తీసుకున్నాం ఫుడ్. ఈ రైల్వే స్టేషన్లో అయితే లెమన్ రైస్ అయితే తీసుకున్నాను, 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు లెమన్ రైస్. ఈ రైస్ మాత్రానికి అమ్మో చాలా బిరుసుగా అయితే ఉన్నది. లెమన్ రైస్లో అయితే ఈ లెమన్ లైమ్ పిక్కెల్ అయితే ఇచ్చేసిండు. ఈ రైస్ అయితే టేస్ట్ చూద్దాము, తీసేసుకొని అయితే కొంచెం అయితే టేస్ట్ చేద్దాం. చాలా గట్టిగా అయితే ఇందులో అయిపోయింది, ఇందులో తాలింపులు కూడా ఏమీ లేవు. సో రైస్ అయితే స్పూన్లు తీసుకుని అయితే టేస్ట్ అయితే చేశాను. అదైతే ఉన్నది అబ్బా అబ్బా ఎక్స్ప్రెషన్ చూడండి, దాని వల్లనే మీకు అర్థమైపోతుంది చాలా చండాలంగా అయితే ఉన్నది ఈ లెమన్ రైస్ అయితే. ఈ లెమన్ రైస్ తోడు కాదని వడలు తీసుకున్నాయి, వడలు కూడా అంతే చచ్చినాయి. ట్రైన్ అయితే దిండుగల్ జంక్షన్కి అయితే వచ్చేసింది. అయితే కొడైకెనాల్, కొడైకెనాల్ ఇక్కడ నుంచి వెళ్తుంది టోల్ గేట్ హైవే. ఈ కొడైకెనాల్ జంక్షన్ నుంచి అయితే మనకైతే కొడైకెనాల్ వెళ్ళచ్చు, అండ్ గునా కేవ్స్ కూడా ఇక్కడ నుంచి అయితే చాలా దగ్గర. గునా కేవ్స్ వెళ్ళచ్చు, మీకు తెలుసు కదా రీసెంట్లీ వచ్చిన మంజుమల్ బాయ్స్ సినిమాలో ఉంది కదా, అదైతే ఇక్కడ నుంచి అయితే దగ్గర. మనం అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో దిగేసి అయితే వెహికల్స్ అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి కొడైకెనాల్ జంక్షన్, ఇక్కడైతే స్టాప్ ఉంది మనకి. ఈ అన్న ఎందుకు ఉరుకుతాడు, ట్రైన్తో పాటు ఉరికిండు, మళ్ళీ ఎందుకు ఆగిండు. ఫైనల్లీ అయితే మన ట్రైన్ అయితే మదురై వచ్చేసింది. దారుణంగా అయితే హెడ్ఏక్ అయితే వస్తుంది, ట్రిప్ ఏమైతే మాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ దిగేసి అయితే చూడాలి రూమ్ తీసుకోవాలో లేదంటే ఏం చేయాలో లేదు చూడాలి. హెడ్ఏక్ అయితే బాగా వస్తుంది, విపరీతంగా వస్తుంది. ఎందుకు మరి ఈ ట్రైన్ ఏంటంటే ఏమైందో ఏం అర్థం కావట్లేదు. సడన్లీ ఫుడ్ పడలేదా లేకుంటే ఇంకేమైనా అయిందా అని, ఫుడ్ కూడా ఏం తినలేదు ట్రైన్లో చెడబడ. సో బట్ ఏంటంటే చికాకు ఉన్నది. సో చూసుకొని అయితే రూమ్ అయితే రూమ్కి వెళ్తా లేదంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి అయితే దర్శనం అయిపో చేసుకొని వెళ్ళిపోతా. ఎందుకంటే టైం లేదు మెయిన్లీ, హెడ్ఏక్ వచ్చినా ఇక తప్పదు నాకు సిచ్యువేషన్. వెళ్ళిపోదాం అనేసి అయితే దాదాపు అనుకుంటున్నా. అసలుపకి ఇంక అసలు లేవలన సిచ్యువేషన్ ఉంటే అప్పుడు చూద్దాము. మదురై రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. మదురై రైల్వే స్టేషన్లో దిగేసి అయితే బయటకు వెళ్ళేసి అయితే చూడాలి ఇక సిచ్యువేషన్. రూమ్స్ ఉంటాయా, రూమ్స్ ఎంత కాస్ట్ చెప్తాడో ఏందో, లేదంటే ఫ్రెష్ అప్ అయ్యేసి రైల్వే స్టేషన్లోనే వెళ్ళిపోదామా, ఏదో ఒకటి అయితే చూడాలి. ఇప్పుడు ఇదిగో రైల్వే స్టేషన్ అయితే వచ్చింది ఫైనల్లీ. మనం దిగాల్సిన రైల్వే స్టేషన్ వస్తే మాత్రం అంత హ్యాపీనెస్సే వేరు. నార్మల్గా బయట ట్రైన్ చూస్తే మాత్రం ఎక్కాలి ఎక్కాలి అనిపిస్తుంది, బట్ ఏంటంటే దిగాలి దిగాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కితే ఇదిగోండి మదురై జంక్షన్. మదురై జంక్షన్ అయితే ట్రైన్ అయితే వచ్చేసింది, మదురై జంక్షన్లోకి అయితే ఎంటర్ అయింది. సో ఇక్కడైతే మనం దిగేసి అయితే ఇక్కడ నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. జనం కూడా బాగానే ఉన్నారు ఈ ట్రైన్కి, మనమైతే నైట్కి అయితే వెళ్ళిపోతాము. మళ్ళీ అయితే మదురై జంక్షన్లో అయితే దిగేసాను, ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్ళేసి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ముందు రెడీ ఎలా అవ్వాలి చూడాలి. క్రౌడ్ మాత్రం ఇదే మనం గురువయార్ ఎక్స్ప్రెస్, ఇది ఎక్స్ప్రెస్, ఇది 8 అవర్స్ దాకా అయితే జర్నీ పట్టింది టైము. నార్మల్గా మార్నింగ్ టైంలో అయితే వందే భారత్ ఒకటి ఉంది,
ఇంకా ఒక ట్రైన్ కూడా ఉంది. సో ఈ రెండు అయితే ఇంకా త్వరగానే వెళ్తాయి. బట్ ఇది ఏంటంటే 7 అవర్స్ పట్టింది. క్రౌడ్ మాత్రం బాగా ఉన్నది ఇక్కడ. ఈ వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటోళ్ళు కన్యాకుమారి అలా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. సో అలాగా వెళ్ళిపోయేటోళ్ళు ఈ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతారు ఈవినింగ్ టైంలో. ఎగ్జిక్యూటివ్ లంజ్ అది ఇక్కడ ఎగ్జిక్యూటివ్ లంజ్ కూడా ఉంది మదురై రైల్వే స్టేషన్లో. సో వెయిటింగ్ చేసే టోల్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. 100 రూపీస్ అయితే తీసుకుంటారు పర్ హెడ్కి. 20 రూపీస్ది కూడా ఏసీ వెయిటింగ్ హాల్ అవుతుంది, వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ఫ్రెష్ అప్కి అయితే లేదు. సో మనం అయితే బయటకు వెళ్ళేసి అయితే రూమ్ ఏమన్నా తీసుకుందాము, దాన్ని బట్టేసి అయితే చూద్దాం. సో బయటకు వెళ్ళిన తర్వాత అయితే మనం ఎక్కడైతే రూమ్స్ కానీ ఏమన్నా చూసేసుకొని అయితే టెంపుల్ కాడికి అయితే వెళ్ళిపోయి రూమ్స్ ఇది చూద్దాం. మధురై రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఇవన్నీ అయితే ఉన్నాయి ఆటోలు. సో మనం అయితే ఈ ఆటోలు అయితే ఏమీ తీసుకోలేదు. సో బయటకి అయితే వెళ్ళిపోదాం అనేసి అయితే చూస్తాను. బయటకు వెళ్ళి అయితే అక్కడ హోటల్స్ అయితే ఉంటాయి కదా, వాటి కాడ తక్కువ ఉంటాయి. లేదు అనుకుంటే టెంపుల్ కాడికి అయితే వెళ్దాము. అయితే యాత్ర నివాస్ అని అయితే ఒక భవన్ అయితే ఉంది, చూద్దాం. బంగూర్ ధర్మశాల యాత్ర నివాసం. ఇక్కడైతే యాత్ర నివాసాలు అయితే రూమ్స్ అయితే ఖాళీ లేవు, ఎందుకంటే యాత్ర నివాసంలో ఫుల్గా జనాలు అయితే వస్తుంటారు కాబట్టి లేదు. సో మనకైతే ముందుకైతే వెళ్తే వాళ్ళు ఫస్ట్ లెఫ్ట్ తిరిగితే వే ఫ్రెష్ అప్ అయితే ఉంటాయంట. మన వాకింగే వాకింగ్ ప్రెసెంట్ అయితే. ఇక్కడ దిగినాక అయితే కొంచెం బెటర్ అనిపించింది, హెడ్ఏక్ అయితే అంతగా లేదు. చూద్దాం ముందుకైతే వెళ్ళేద్దాం. రైల్వే స్టేషన్ పక్కన బట్టి అయితే బస్ స్టాప్ అయితే ఉంది. ఈ బస్ స్టాప్కి వచ్చేసి అయితే మనం ఎక్కి వెళ్ళేసేయచ్చు. బస్ స్టాప్ మనం అయితే ఇక్కడికి వచ్చేసిన తర్వాత అయితే బస్సెస్ ఏ బస్సెస్ ఎటు వెళ్తాయి అని అయితే మనకైతే ఐడియా లేదు కాబట్టి అయితే మనం అయితే ఆటో తీసుకుని అయితే వెళ్ళిపోతాం. లేట్ అవుతుంది కదా. నార్మల్గా అయితే మనకైతే టెంపుల్కి ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందని అయితే సెర్చ్ చేశాను గూగుల్లో. ఇదైతే 750 మీటర్స్ అయితే ఉంది. ఈ 750 మీటర్స్ అంటే మనకు పెద్ద మ్యాటరే కాదు. బైవాక్ అయితే వెళ్ళిపోదామని అయితే డిసైడ్ అయ్యాము, ఎందుకంటే మనకు చాలా నడిచిన అన్నీ అయితే హోటల్స్ అయితే ఉన్నాయి. అక్కడైతే గడియార స్తంభం కూడా ఉంది. సరే ఇవన్నీ అయితే హోటల్సే. అయితే ఒక హోటల్కి వెళ్ళినాం, వాడు 500 చెప్తాడు. వాడు కనీసం లేదు ఒక 1 అవర్ ఏమో ఉంటాం అంతే, దానికి వాడు 500 చెప్తాడు. సో ఇంకోటి అయితే వెళ్తాను ఇక్కడ గణేష్ బాబా టూర్స్ అండ్ ట్రావెల్స్. ఫైనల్గా అయితే మనం అయితే ఇక్కడైతే తీసుకున్నాము లాడ్జ్ సెలెక్షన్లో. ఇక్కడికైతే మనకైతే 400 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మనం అయితే ఇక ఫ్రెష్ అప్ అయితే వెళ్ళిపోతాం.